వెనుకొండ మండలం గణేశునిపాలెంలో ఆక్రమణకు గురవుతున్న పేదల ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అధికార పార్టీ నేతలు పేదల భూములు ఆక్రమణ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా విషయంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా సరే ఈ యొక్క ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి 1882 ఎకరాల్లో 650 ఎకరాల పట్టాలు ఇవ్వకుండా మిగిలినటువంటి వాగులు వంకల కింద 150 ఎకరాలు బాను, ఇంకా 70-80 ఎకరాలు ఆ గ్రామాల శ్మశానానికి దొడ్లకు సంబంధించి ఈనాం భూములు అనేకం ఉన్నప్పటికీ కూడా నేను చట్ట వ్యతిరేకమైనటువంటి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ని సృష్టించుకొని రౌడీని చేత పట్టుకొని పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని ఆ గ్రామం పైన దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది. నాగేశ్వరరావుని పశ్చిమ గోదావరి జిల్లా నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలని, వెంటనే ఆ భూములు సర్వే చేసి గతం నుంచి సాగు చేసిన పేదలకు ఆ భూములు పట్టాలేమని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. దీనికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి కామరేడ్ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.